గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం మ్యాథ్స్లో చిన్న ట్రిక్స్ చూద్దాము. ఇందాక ప్రీవియస్ వీడియోలో 1 to 9 టేబుల్ ప్లస్ 12 to 20 ట్రిక్స్ చూసాము కదా. ఇప్పుడు మనం 12 times 120 తర్వాత పిల్లలకు 12 11 12 12 చెప్పమంటే కొంచెం ఆలోచిస్తారు కదా. వాళ్ళు తొందర చేయడానికి ఎటువంటిది అంటే 12 into 14 అని ఉన్నదనుకోండి, మనం ఇక్కడ వన్ ఉన్న డిజిట్ని తీసేయాలి, పట్టించుకోవద్దు. ఇప్పుడు చేద్దాం, 2 4 8 12కి 4 యాడ్ చేయాలి. 12 + 4 ఎంత? 13 14 15 16, ఆన్సర్ 168. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏ డిజిట్నైనా మనం పట్టించుకోవద్దు, మనం 13 2 అనుకోవాలి. అసలు ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా లేనట్టు అనుకోవాలి. ఇప్పుడు 3 2 6, 13కి 2 కలిపితే 15, ఆన్సర్ 15. మళ్ళీ అలాగే ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నా 3 ఉన్నా ఎంత ఉన్నా పట్టించుకోవద్దు మనం. ఇప్పుడు 4 3 12, ఇక్కడ 1 ఇట్లా ఉంచుకోవాలి మనం. 14కి 3 కలపండి, 15 16 17, 17 ఉన్న ఇక్కడ 1 మనం అనుకున్నాం కదా, 18, ఆన్సర్ 18. ఇట్లా పిల్లలకు ఇట్లా రఫ్ వర్క్గా ఈజీగా చెప్పచ్చు. అదేవిధంగా అడిషన్లో ట్రిక్ ఏంటంటే ఈజీగా, ఇప్పుడు 7 + 4 9 9 + 4 ఎంత? 13 అని రాసుకోవాలి. తర్వాత 8 + 6 ఎంత? 14 అని రాసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 7 7 ఎంత? 14 అని ఇట్లా రాసుకోవాలి. మళ్ళీ 6కి 9 యాడ్ చేస్తే ఎంత? 15. ఇట్లా చేయాలి. ఇట్లా చేసి ఇక్కడ చూడండి, 5కి 5, 4 + 1 5, 4 + 1 5, 3 + 1 4, 1కి 1, ఆన్సర్ 14 5 5, ఇట్లా అన్నట్టు. అదే ఇప్పుడు మనం క్యాజువల్గా అయితే ఇలా చేస్తాము, ఇలా చేస్తాం కదా, ఆడిషన్ ఫింగర్స్ లెక్క పెట్టి కౌంట్ చేసి బ్యారింగ్ తీసుకొని ఇట్లా చేస్తాం కదా. ఈ మెథడ్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. అలాగే 34 - 17 ఉంది కదా. మనం ఇప్పుడు ఈ 17ని ఇప్పుడు ఇది కూడా ఇలాగే చేస్తాం. 34 17 అంటే బ్యారింగ్ తీసుకొని 14 - 7 ఇట్లా ఇవంతా ప్రాసెస్ కదా. ఇప్పుడు 17ని మనం రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. రౌండ్ ఫిగర్ అంటే 3 20, ఇక్కడ 3 యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా 3 యాడ్ చేయాలి. రౌండ్ ఫిగర్ చేసుకో.